ఏపీలో పంచాయతీ ఎన్నికలపై హైకోర్టులో విచారణ ముగిసింది తదుపరి విచారణను మంగళవారానికి న్యాయస్థానం వాయిదా వేసింది ఎన్నికల కమిషన్ ప్రభుత్వం తరపున మొదటి రౌండ్ వాదనలు పూర్తయ్యాయి ఎస్ఈసీ తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది ఆదినారాయణరావు వాదనలు విరిపించారు నిమ్మగడ్డ తరపున సీనియర్ న్యాయవాది డివి సీతారామూర్తి వాదనలు వినిపించగా రాష్ట్ర ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపించారు రేపు ఎన్నికల కమిషన్ తరపున న్యాయవాదులు రిప్లై ఇవ్వాల్సి ఉంది దీంతో విచారణ మంగళవారం ఉదయానికి ధర్మాసనం వాయిదా వేసింది ఎన్నికల కమిషన్ స్థానిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంపై రాష్ట్ర ప్రభుత్వం సవాల్ చేయడంతో హైకోర్టు సస్పెండ్ చేసింది హైకోర్టు సింగిల్ బెంచ్ ఉత్తర్వులను ఎన్నికల కమిషన్ డివిజన్ బెంచ్ కు అప్పీల్ చేసింది దీంతో సోమవారం ఏపీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి నేతృత్వంలోని బెంచ్ మొదటి రౌండ్ వాదనలు వింది Like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.